నిజంగా చాలా దారుణం ఐ యామ్ వెరీ సారీ ఛాన్సీ ఐ హేట్ దట్ విశ్వనాథ్ ఐ హేట్ ద గాడ్ హూ క్రియేటెడ్ దట్ విశ్వనాథ్ డోంట్ బి డిప్రెస్డ్ ఎంతో మనస్థైర్యం కలిగిన నువ్వు ఇలా బాధపడకూడదు నీకు తెలియదు దినకర్ మా అక్కతో నాకున్న అనుబంధం పిలుపుకు అక్కైనా ప్రేమకు నాకు అమ్మలా ఉండేది అలాంటి మా అక్క చావుకు కారకుడైన విశ్వనాథ్ ఈ లోకంలో ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను వాణ్ణి పట్టుకుని ఏం చేస్తానంటావు చట్టానికి అప్పగిస్తాను ఉరిశిక్ష పడేటట్టు చేస్తాను ఆడపిల్లవి అలాంటి నేరస్తుని వెతికి పట్టుకోవడం నీ వల్ల జరిగే పని కాదేమో ఏ ఎందుకు కాదు ఆడపిల్లంటే చేతకానిది ఏమీ చేయలేదని మీ మగాళ్ళ ఉద్దేశమా ఒక్క శారీరక బలంలో తప్ప మీ మగాళ్ళ ఆడవాళ్ళ కంటే ఎందులో ఎక్కువ అనాదిగా ఆడదాని తక్కువ దానిలాగా బానిసలాగా చూడడం అహంకారంతో మీ మగవాళ్ళు అలవాటు చేసుకున్నారు ఆడదణిగి మణిగి ఉండటానికి వీలుగా ఆచారాలు కట్టుబాట్లు మీరే సృష్టించారు పెళ్ళన్నారు తల వంచి తాళి కట్టారు వైదవ్య అన్నారు మెడలుంచి విధవం చేశారు పరకట్నం అన్నారు నెత్తిన డబ్బుతో పాటు దాసిలా తెచ్చుకున్నారు ఇల్లాలన్నారు ఇంట్లో బంధించారు వేసి అన్నారు సొమ్ముకు కొనుక్కున్నారు ఇవన్నీ మీరు ఆడదానికి చేసే అన్యాయాలు కావా నిజమే అనుకో కానీ తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలకి తలవంచాలిగా ఆడది మాత్రమే తలవంచాలి అనే సాంప్రదాయాన్ని ఎందుకు మన్నించాలి ఏ సాంప్రదాయం ఆచారం నీతి న్యాయం ఇవన్నీ కూడా ఆడ మగకి ఎందుకు సమానంగా లేవు మగాడు పరాయిదాంతో తిరిగితే రసికత్వం అదే ఆడది తిరిగితే అవినీతి అని ఎందుకు అనాలి మొగుడు చచ్చిన ఆడదాన్ని విధవం చేసేటప్పుడు పెళ్ళాం చచ్చిన మొగుడు కూడా విధవను ఎందుకు చేయరు పెళ్ళైతే ఆడదాన్ని ఇంటి పేరు మారుస్తారు మగాడికి మాత్రం ఎందుకు మార్చరు ఝాన్సీ ఉద్రేకపడకు నేను చెప్పేది నాకేం చెప్పకండి ఐ హేట్ ద మేల్ డామినేషన్ ఇంగ్లీష్ లో ప్రతి అడ్డమైన దానికి మేల్ సెక్స్ ని ఉపయోగించారు మీ మగాళ్ళు మ్యాన్ కైండ్ మ్యానిఫెస్టో మాన్యువల్ ప్రతిదీ మ్యాన్ అనే పదంతోనే మొదలు పెట్టారే తప్ప ఉమెన్ కైండ్ ఉమెన్ ఫెస్టో ఉమన్యువల్ అని ఎందుకు అనకూడదు ఆఖరికి నెల నెల ఆడదానికి సంభవించే శారీరక మార్పును కూడా మెన్సెస్ అన్నారే గాని ఉమెన్సెస్ అనలేకపోయారు భాషలో సమాజంలో కట్టుబాట్లలో ఆచారాల్లో అన్నిటిలోనూ ఆధిక్యత మగాడిదే అందుకే యుగ యుగాలుగా మగాడు ఆడదానికి అన్యాయం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు ఆ విశ్వనాథలాగా ఝాన్సీ మొదటిసారిగా నీలో ఇంత ఆవేశాన్ని ఇప్పుడే చూస్తున్నాను ఇది ఆవేదన నుంచి వచ్చిన ఆవేశం దినకర్ సృష్టికి మూలమైన భగవంతుడు ఉన్నాడో లేడో తెలియదు గాని ప్రాణిని సృష్టించే ఆడది మాత్రం ఈ లోకంలో ఉంది అయితే ఆమె కారణంగా జన్మించిన మగవాడే ఆమెకు అన్యాయం చేస్తున్నాడు అలాంటి వాణ్ణి క్షమించకూడదు అందుకే ఏదేవైనా విశ్వనాథను పట్టుకు తీరుతాను పట్టుకు తీరాలనే నీ ప్రయత్నంలో ఏ ప్రమాదం ఎదురైనా నీ నిర్ణయం మారదా నా ప్రాణం పోయే క్షణంలో కూడా మారదు ఓకే ఇక నేను చెప్పగలిగేదేముంది విష్ యు బెస్ట్ ఆఫ్ లక్ పుల వైఖరి సంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి తాళుమరి మోవిని మగతావిని ముడివేయని అవా కాదని అనలేనని గడియైనాగవా అదుపు పదుపు లేని ఆనందం కావాలి